హలో ఫ్రెండ్స్, రెండో విడత చేపట్టిన సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టుకు సంబంధించిన వీడియో వివరాలు ఈ వీడియోలో చూద్దాము. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇంకా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, గతంలో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాలా, ఇలాంటి చాలా సమస్యలు మీకున్న డౌట్స్ అనేవి ఇది చూస్తే క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో గతంలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి దీంట్లో అంత క్లియర్గా మెన్షన్ చేయలేదన్నమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఇన్ బీఏ అని ఇచ్చారు అప్పుడు. సో చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యారు. సో దానికి సంబంధించి కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ మంచిగా మనకు స్టెప్ బై స్టెప్ ఏ అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేది కూడా మనకు ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ వీడియోలో నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూడబోతున్న నోటిఫికేషన్ వచ్చేసి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11 జనవరి నుంచి 31 జనవరి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఓటీపీఆర్ ఐడి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అదే డీటెయిల్స్ తోటి అప్లై చేసుకోవచ్చు. అందులో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కూడా ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసి మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలా లేకుండా కొత్తగా మీరు అప్లై చేస్తున్నారు అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకోండి. సో హాల్ టికెట్స్ అనేవి మనకి ఎగ్జామ్కి 3 డేస్ ముందు ఇస్తామనేసి అందుబాటులో ఉంచుతామని చెప్పేదారు. మనకు మొత్తం ఈ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టుకు సంబంధించి 213 పోస్టులు అనేవి మనకు ఈ ఇందులో ఉన్నాయి. ఇంకా జిల్లాల వారీగా కూడా మనకు పోస్టుల సంఖ్య అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఒకసారి పాస్ చేసి మీరు ఏ డిస్టిక్ అయితే అది చెక్ చేసుకోండి, లేదంటే నోటిఫికేషన్లో చూడండి. ఇంకా ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో గతంలో ఎలా ఇచ్చారనేది నేను మీకు ఒక స్క్రీన్ షాట్లో చూపిస్తాను. సో మనకు గతంలో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి ఏ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అండ్ అబోవ్ అని మాత్రమే ఇచ్చారు. ఇది చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యారు అభ్యర్థులు, చాలా వరకు నన్ను డౌట్ కూడా అడిగారు. సో నాకు తెలిసిన వివరాలు అనేసి అప్పుడు చెప్పాను. సో ఈసారి మనకు అలా కన్ఫ్యూజన్ లేకుండా మనకు క్లియర్గా ఇచ్చారు. సో ఐ గ్రాడ్యుయేషన్ ఇన్ హ్యుమానిటీస్ అండ్ అబోవ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ చూద్దాము. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బిఏ ఆఫ్ ఆర్ట్స్ హార్న్స్ అని ఇచ్చారు. సో ఈ కేటగిరీ వాళ్ళు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, బ్యాచిలర్ ఆఫ్ రూరల్ స్టడీస్ ఆర్ రూరల్ డెవలప్మెంట్, మాస్టర్ ఆఫ్ రూరల్ స్టడీస్ ఆర్ రూరల్ డెవలప్మెంట్, బిఏ లిటరేచర్, ఎంఏ లిటరేచర్ ఆర్ ఎంఫిల్, బిఏ ఓరియంటల్ లెర్నింగ్, బిఏ పాపులేషన్ స్టడీస్, బిఏ పాపులేషన్, ఎంఏ పాపులేషన్ స్టడీస్, ఎంఏ ఇండాలజీ, బిఏ సోషల్ స్టడీస్, బిఏ సోషల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఆంథ్రపాలజీ. సో ఈ చదువులో మీరు ఏ చదువు చదివినా కూడా ఈ పోస్టుకు మీరు అర్హులు అనేది మనకు ఇక్కడ తెలియజేశారనమాట. సో ఇది క్లియర్గా ఉంది. లాస్ట్ టైం ఇచ్చింది ఏంటంటే చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఒక కస్టమర్ కేర్ నెంబర్ అనేది కూడా ఇచ్చారు, ఎవ్వరూ రెస్పాన్స్ అనేది సరిగ్గా ఇవ్వలేదు అనేది కూడా చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈసారి క్లియర్గా ఇచ్చారు. సో ఒకసారి మీరు ఈ క్వాలిఫికేషన్ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మనకు పోస్ట్ వైజ్ వర్తిస్తుంది, అలాగే క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి కూడా వర్తిస్తుంది, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు వర్తిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఇంకా లోకల్ వాళ్ళకి 80% రిజర్వేషన్ ఉంటుంది, నాన్ లోకల్ వాళ్ళకి 20% మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. అంటే అదర్ డిస్టిక్ వాళ్ళు కూడా నాన్ లోకల్ కిందకి వస్తారు, ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్కి లోకల్ అవుతారనమాట. ఇంకా మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని డిస్టిక్స్లో ఉంటాయి. ఫస్ట్ మీరు 3 ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేదానికి. సో ఫస్ట్ రాకపోతే మిగిలిన 2 మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకోండి. మనకి ఏజ్ రిలాక్సేషన్ టేబుల్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి. ఇంకా ఓటీపీఆర్ గురించి చెప్పాను కదా, సో ఓటీపీఆర్కి మీకు డౌట్ ఉంటే నేను లింక్ కూడా పెడతాను, అది అప్లై చేసేది ఎలాగా అనేసి డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి. సో పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఏదైనా పేమెంట్ గేట్వే యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇంకా ఫీజు విషయానికి వస్తే ఓసీ వాళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు మొత్తం 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళకి 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకు కనెక్చర్లో ఇచ్చి ఉంటారు. సో అదొకసారి చూద్దాము. నెక్స్ట్ వెయిటేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 10%, అంటే గతంలో చేసి ఉంటారు కదా వాళ్ళకి 10% మార్క్స్ వెయిటేజ్ కూడా మనకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ
దీనికి సంబంధించి ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 50 questions 50 marks 50 minutes డ్యూరేషన్ అనేది ఉంటుంది. అలాగే పార్ట్ బీలో సబ్జెక్ట్ పేపర్ 100 marks 100 questions 100 minutes డ్యూరేషన్ ఉంటుంది. మొత్తం 150 minutes డ్యూరేషన్లో 150 questions 150 marks అనేవి మనకు ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించిన టాపిక్స్ అనేవి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు పార్ట్ ఏలో, అలాగే పార్ట్ బీలో కూడా. సో పార్ట్ బీలో సోషియాలజీ, ఆంథ్రపాలజీ, సోషల్ వర్క్, అర్బన్ డెవలప్మెంట్, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, పావర్టీ ఎలివేషన్, ఎకనామిక్ ప్లానింగ్, సో వీటన్నిటికి సంబంధించి మనకి ఇక్కడ వివరాలు కూడా ఇచ్చారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మరింత క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు క్వశ్చన్ రూపంలో పోస్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.